Hi everyone, welcome to SP Global Solutions. So previous ga manam LCM HCF ki sambandhichi manam concept lanni discussion chestunnam. So ee video lo manam fractions isthe manam LCM HCF try cheyalani discussion chestunnam. So find the LCM of 2 by 3, 3 by 4 and 5 by 6. Okay na, fractions lo unnapudu LCM ni find out cheyadam. So fractions lo unnapudu LCM ni find out cheyadamlo manam first thing enti ante ఒకవేళ క్వశ్చన్ ఎల్సిఎం గురించి అడిగితే మనకు డినామినేటర్ న్యూమరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం చేసుకుంటే సరిపోతుందండి, అండ్ డినామినేటర్స్కి ఎల్సిఎం చేసుకుంటే వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్స్కి వాడు ఏది అడిగితే అది చేయాలండి. ఓకేనా, న్యూమరేటర్స్కి వాడు ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం చేయాలి, హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ చేయాలి, అండ్ డినామినేటర్స్కి రిమైనింగ్ ఏదైతే ఉందో అది చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్ థింగ్. ఓకేనా, ఎల్సిఎం కావాలి అని చెప్పేసి అడిగారు క్వశ్చన్ లో. ఎల్సిఎం కావాలి అంటే ఓన్లీ న్యూమరేటర్స్ మనం ఏం చేస్తాం, ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేస్తాం. సార్ మరి డినామినేటర్స్ కి ఏం చేస్తాం అంటే హెచ్సిఎఫ్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగింది అనుకోండి, హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేస్తాము, న్యూమరేటర్ కి హెచ్సిఎఫ్ చేసుకుని డినామినేటర్ కి ఎల్సిఎం చేసుకుంటాం, సరిపోతుందండి. సో ఒక క్వశ్చన్ చూసుకుందాం ఇట్లే. సో 2, 3, 5, ఓకేనా, 2, 3 and 5 ఈ మూడింటికి ఎల్సిఎం కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే 5 మల్టిపుల్స్ రాసుకుందాం. ఓకేనా, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఎల్సిఎం కావాలి అంటే హైయెస్ట్ నెంబర్ కి తీసుకోవాలి అని చెప్పి చెప్పినాం. సో 5 కి ఎంత మల్టిపుల్స్ రాసుకున్నట్లయితే, సో ఇక్కడ 5 కి మల్టిపుల్స్ రాసుకుంటే 5 వస్తుందండి. 5 అనేది 3 టేబుల్ లో పోదు, అండ్ 2 మల్టిపుల్ కాదు. అండ్ నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ 10 వస్తుంది. 5 2 10, సెకండ్ మల్టిపుల్. సో 10 అనేది 2 కి మల్టిపుల్ అవుతుంది కానీ 3 కి మల్టిపుల్ కాదు. సో మీరు ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 and 2 రెండు ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు 0 కంపల్సరీ వస్తుంది. సో ఆ 0 3 కి మల్టిపుల్ ఏవేవైతే చెక్ చేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోవడం జరుగుతుంది. సో అంటే 5 మల్టిపుల్స్ అన్ని రాసుకుంటా పోతే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుందండి. సో అట్లా టైం వేస్ట్ చేయకుండా నేను ఏమంటున్నా అంటే 5 2 కాంబినేషన్ లో ఎప్పుడు వచ్చినా సరే మనకు కన్ఫర్మ్ గా ఎల్సిఎం 0 వస్తుంది అని చెప్పి చెప్తున్నా. సో 5 మల్టిపుల్స్ లో జీరోస్ ని చెక్ చేసుకుంటే మనకు ఎల్సిఎం తొందరగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో 5 మల్టిపుల్స్ జీరోస్ ఎప్పుడు వస్తాయంటే గుర్తు పెట్టుకోండి, 5 ని 5 టేబుల్ లో ఈవెన్ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటే 0 వస్తుంది, ఆడ్ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటే ఆడ్ నెంబర్ వస్తుంది, సారీ 5 వస్తుంది. ఆడ్ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటే 5 వస్తుంది, ఈవెన్ నెంబర్ తో మల్టిప్లై చేసుకుంటే 0 వస్తుంది. ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. సో 5 2 10 అండ్ 5 4 20 అండ్ నెక్స్ట్ 5 6 30. సో 10 అనేది 3 టేబుల్ లో క్యాన్సిల్ కాదు, 2 టేబుల్ లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అండ్ 20 అనేది 3 టేబుల్ లో క్యాన్సిల్ కాదు, 2 టేబుల్ లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 30 ఉంది. 30 అనేది 3 టేబుల్ లో అండ్ 2 టేబుల్ లో రెండిట్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం 30ని ఈ మూడింటి యొక్క ఎల్సిఎం గా ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నా గుర్తుంచుకోండి, 2 and 5 కాంబినేషన్ లో ఎప్పుడు వచ్చినా సార్ 2 and 5 అంటే సార్ ఫస్ట్ నెంబర్ 2 ఉండాలి. ఓకేనా, అండ్ సింగిల్ డిజిట్ లో ఉండాలి, సింగిల్ డిజిట్ లో 2 నెంబర్ ఉండాలి, అండ్ ఇక లాస్ట్ లో 5 ఉండాలి. అట్లా ఏ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సరే నీకు ఎల్సిఎం కన్ఫర్మ్ గా 0సే వస్తాయి. అండ్ నెక్స్ట్ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం చేయాలి అని చెప్పేసి అంటున్నా. సో 3 4 and 5 కి హెచ్సిఎఫ్ చేయాలి అంటే మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి అంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నాము, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నాం. సో హెచ్సిఎఫ్ కావాలి అంటే లీస్ట్ నెంబర్ కి మనము ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. సో 3 కి ఫ్యాక్టర్స్ రాసుకున్నట్లయితే 1 and 3, అండ్ 4 కి ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 1 and 4, అండ్ 5 కి ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే 1 and 5 మాత్రమే రావడం జరుగుతుంది. మరి ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3 and 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఒక్కటి వచ్చినా సరే దాని మల్టిపుల్స్ కాకుండా వేరే నెంబర్స్ వస్తే కన్ఫర్మ్ గా 1 వస్తుందండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకు 3 and 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. రెండు ప్రైమ్ నెంబర్స్ ఒకటి కంటే ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ కనుక మనం హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తుంటే 100% 1 మాత్రమే హెచ్సిఎఫ్ గా రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే మనకు కామన్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఎవరు అంటే 1. సో 2 by 3, 3 by 4, 5 by 6 కి ఎల్సిఎం ఎంత అంటే 30 by 1 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, మనం ప్రీవియస్ క్వశ్చన్ లో మనము ఇదే సిరీస్ కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇదే సిరీస్ కి అంటే 2 by 3, 3 by 4 and 5 by 6 వీటికి హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నామండి. ఓకే, సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇంతకు ముందు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పిన క్వశ్చన్ ఏది అడిగితే అంటే హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్ కి హెచ్సిఎఫ్ చేయాలి, ఎల్సిఎం అడిగితే న్యూమరేటర్ కి హెచ్సిఎఫ్ చేయాలి. సో మనకి హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ ఏం చేస్తాం మనము,
HCF చేయడం జరుగుతుంది. అండ్ డినామినేటర్స్ కి ఏం చేస్తామంటే, HCF ఆల్రెడీ మనం న్యూమరేటర్స్ కి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం కాబట్టి డినామినేటర్ కి ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్నే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కాన్సెప్ట్ మాత్రం మర్చిపోవద్దు. రైట్, సో ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరకు వచ్చేసే 2, 3 and 5. సో ఈ మూడింటికి మనం HCF ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో ఒకటి కంటే ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ కనుక వస్తే వాటి యొక్క HCF ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా, ఒకటి కంటే ఎక్కువ కనుక మనకు ప్రైమ్ నెంబర్స్ వస్తే మనం ఎంత అవుతుంది అని చెప్పుకున్నాం అండి, HCF 1 అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. కావాలి అంటే ఫ్యాక్టర్స్ రాసుకుని ఒకసారి చెక్ చేసుకోండి, లేదు అంటే HCF చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి, మనకు 1 రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అంటే డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో 3, 4 and 6. సో 3, 4, 6 కి ఏం చేస్తాం? డినామినేటర్స్ కాబట్టి వాటికి ఎల్సిఎం చేయడం జరుగుతుంది. సో డినామినేటర్స్ ఎల్సిఎం చేస్తున్నాం కాబట్టి మనము ఫస్ట్ దీంట్లో రాసుకోవడం ఎవరిని రాసుకుంటాము అంటే, మనము హైయెస్ట్ నెంబర్ని రాసుకోవడం జరుగుతుంది. హైయెస్ట్ నెంబర్స్ కి మల్టిపుల్స్ రాసుకోవడం జరుగుతుంది. సో 6, 6 1s are 6. సో 6 అనేది 3 టేబుల్లో పోతుంది అండ్ 4 టేబుల్లో పోదు, కాబట్టి 6 అనేది వీడి యొక్క ఎల్సిఎం కాదు. అండ్ 6 కి నెక్స్ట్ వచ్చేటటువంటి మల్టిపుల్ ఎవరు అంటే 12. సో ఈ 12 అనేది 4 టేబుల్లో మరియు 3 టేబుల్లో రెండిట్లో పోతుంది. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 12 అని చెప్పుకోవచ్చు అండి. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంత? 12. సో ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్ యొక్క ఎల్సిఎఫ్ ఎంత అంటే 1/12 అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.